아침에 쌀과 무닝콜로 너와 시작하는 하루 마치 내 హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్. మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట ఛాయ్. ఛాయ్ చెటక్కున తాగరా భాయ్, ఛాయ్ చెటక్కున తాగరా భాయ్. అదేంటి మమత, ఛాయ్ మాకు తెలీదా? మరీ నువ్వు ఎక్కువ చేస్తున్నావు అనుకుంటున్నారా? కాదండి, నేను ఎక్కువ ఏం చేయట్లేదు, కొంచెం తక్కువ చేస్తున్నాను. ఇక్కడ నేను స్పెషల్గా ఛాయ్ చూపిస్తున్నాను. సో చాలా చాలా హెల్దీ ఛాయ్ అన్నమాట. డైలీ ఛాయ్ లవర్స్కి ఇలా ఒకసారి అంటే, ఛాయ్ అంటే అన్ని హెల్దీ అని మనకు తెలుసు, అయినా కూడా అడిక్ట్ అయిపోయి మరీ ఛాయ్ అయితే తాగేస్తూ ఉంటాం కదా. పొద్దున లేవగానే టీ అయితే పడాల్సిందే కడుపులోకి. టీయో కాఫీయో ఏదో ఒకటి పడాల్సిందే. మరి అలా టీ అన్హెల్దీ అని తెలిసి కూడా మనం తాగేస్తున్నామే, అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సో కొంచెం దాన్ని హెల్దీగా చేయడానికి నేనైతే ఇక్కడ మంచి హెల్దీ ఛాయ్ చూపిస్తున్నాను. సో అది కూడా మొరింగా టీ. మొరింగా టీ అంటే అదేంటి, అలా ఇలా అనుకుంటున్నారా? సో అదేనండి మన మునగాకు ఛాయ్. సో మునగాకు తినాలి, మంచిది హెల్త్కి, చాలా మంచిది. చాలా అంటే చాలా పుష్కలంగా వైటమిన్ సి, వైటమిన్ బి, వైటమిన్ కే ఇలాంటివన్నీ కూడా దండిగా ఉన్నాయన్నమాట ఈ మునగాకులో. సో మరి ఈ మునగాకు ఛాయ్ ఎలా చేయాలో నేను ఇక్కడ షేర్ చేస్తాను. దానికంటే ముందు ఏం చేయాలంటే, మునగాకులు మనకి ఎక్కడైనా లభిస్తే ఇలా తీసుకొని కొంచెం ఎండబెట్టండి. అంటే నీడలో పెట్టాలి, మరి ఎండకు ఏం పెట్టక్కర్లేదు. ఇలా గ్రీనిష్గానే ఉండాలి, నీడలో పెడితేనే ఇలా ఉంటుంది, ఎక్కడ కూడా దాని కలర్ చేంజ్ అవ్వకూడదు అన్నమాట. సో మంచిగా ఎండినాక ఇలా మన చేతులతోటి నలుపుకోవాలన్నమాట. మీకు కావాలంటే మిక్సీలో వేసి కూడా అలా ఒక్కసారి పల్స్లో తిప్పేస్తే సరిపోతుంది, కానీ నేనైతే చేతులతోనే ఇలా నలుపు వేశాను. ఇక్కడ నేను ఒక గిన్నెలో నలుపు వేశాను కదా, ఆకులన్నీ మీరు చూసారు కదా వీడియోలో. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే టీ పౌడర్ తీసుకుంటున్నాను. సో మీరు ఏ టీ పౌడర్ వాడినా పర్లేదు. సో నేనైతే ఇక్కడ టాటా గ్రీన్ ప్రీమియం టీ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1/2 kg ప్యాకెట్ అన్నమాట. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఆకులు ఇంత అంత అని ఏమి లెక్కలేదు, కొలతలేదు. సో 1/2 kg నేను వేసుకుంటున్నాను, మనకి ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు అన్నమాట. సో టీ పౌడర్ ఇందులో వేసుకొని చక్కగా రెండింటి కలిపేయడం అన్నమాట. ఎంత ఈజీగా ఉంది కదా. సో ఈ మునగాకు మనకి వెయిట్ లాస్కి చాలా మంచిగా పనిచేస్తుంది, అలాగే ఇది మంచిగా మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట మాల్ న్యూట్రిషన్కి. అంటే మనకి న్యూట్రిషన్స్ ఏమైనా తక్కువ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. అలాగే మనకి ఇమ్యూనిటీ ఇంక్రీస్ చేస్తుంది అన్నమాట, ఎందుకంటే ఇందులో ఎన్నో వైటమిన్ బి, వైటమిన్ సి, కే ఉన్నాయని చెప్పాను కదా. అలాగే ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఈ ఆకులు ఏదో విధంగా మనము సేవిస్తూ ఉంటే, ఎవరికైనా డయాబెటీస్ ప్రాబ్లం ఉంటే చాలా చక్కగా వాళ్ళకి పనిచేస్తుంది అన్నమాట. ఏదో విధంగా జ్యూస్ కానీ, వాటర్లో బాయిల్ చేసుకొని కానీ, లేకుంటే చట్నీ రూపంలో కానీ, పౌడర్ అంటే మనము ఏదైనా కారం పొడిలాగా చేసుకొని తింటూ ఉంటే డయాబెటీస్కి చాలా మంచి హెల్ప్ఫుల్ అన్నమాట. అలాగే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని చాలా బాగా తగ్గించేస్తుంది, డైజెషన్కి మంచిగా ఉపయోగం అన్నమాట ఈ ఆకు. ఎవరికైనా అల్సర్ ప్రాబ్లం ఉంటే కూడా చాలా తగ్గించేస్తుంది. అలాగే హెయిర్ లాస్ అంటే జుట్టు ఊడవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మంచిగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ ఆకు కనుక సేవిస్తుంటే జుట్టు కూడా బాగా పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్ కూడా మనకు మంచిగా పెరుగుతుంది అన్నమాట. సో ఈ ఆకు వచ్చేసి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మనకి సీజనల్ వైస్గా మనకి రోగాలు వస్తుంటాయి కదా, వాటిని రాకుండా రక్షిస్తుంది అన్నమాట. ఎవరికైనా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే తగ్గించేస్తుంది, క్యాన్సర్కి మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది అన్నమాట. సో ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన ఈ మునగాకుని మనం ఏదో విధంగా సేవిస్తుంటే మంచిది కదా. సో అందుకనేసే నేనైతే ఇలా ఉపయోగం చేస్తున్నాను. సో డైలీ తినమంటే ఎవరు తినరు కదండి. సో టీ రూపంలో ఇలా కాచి ఇచ్చామనుకోండి, ఈజీగా కడుపులోకి అయితే వెళ్ళిపోతుంది టీ తాగే వాళ్ళకైతే. సో అందుకనేసే నేనైతే ఇక్కడ చిన్న గ్లాస్తోని టీ గ్లాస్ అయితే పాలు వేశాను ఒక గిన్నెలో. ఇప్పుడు ఒక స్పూను ఆకు వేశాను. అంటే మనము ఆకు ఇంకా టీ పొడి కలిపి పెట్టాను కదండి, డబ్బాలో స్టోర్ కూడా చేస్తున్నాను కదా, అది వేశాను. అలాగే ఒక స్పూన్ పంచదార వేశాను, చక్కెర కొంచెం, అల్లం కూడా తురిమి దంచాను అన్నమాట, అది కూడా వేశాను. సో ఒక్క గ్లాస్ టీకి ఒక గ్లాస్ నేను స్పూన్ వాడతాను కాబట్టి ఇక్కడ ఒక స్పూనే వేశాను నేను. సో ఇలా అయితే టీ కాచుకొని ఈజీగా
తాగేయచ్చు అన్నమాట. డైలీ మనం బాయిల్ చేసుకొని వాటర్లో తాగేయచ్చు, లేదంటే ఇలా టీ రూపంలో కూడా తాగేయచ్చు అన్న ఉద్దేశంలో నేనైతే ఇక్కడ టీ పౌడర్లోనే మిక్స్ చేసి పెట్టేస్తానమాట. సో అందుకనే ఎవరికైనా యూస్ఫుల్ ఉండొచ్చు అన్నట్టుగా షేర్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టీ తాగినట్టు ఉంటుంది, అలాగే దీని టేస్ట్ కూడా ఏం తెలియదు అన్నమాట టీ తాగే వాళ్ళకి. అయ్యో ఇది వేరే రకంగా అయిపోతుందేమో అన్న ఆలోచనే అవసరం లేదన్నమాట. సో ఇంత ఆరోగ్యకరమైన ఈ ఆకును ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ వచ్చేసి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు విజిట్ చేస్తే తప్పకుండా అన్ని రెసిపీస్ కూడా చెక్అవుట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టీ అయితే మరిగిపోయింది, చక్కగా కప్లోకి వేసేసి సర్వ్ చేస్తున్నాను. సో మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.